బెజ్జం శరవంతి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని బహుజన ఐక్య వేదిక పీడబ్ల్యూ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో ర్యాలీ నిర్వహించారు. హత్యకు కారణమైన పిట్టు సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. వాళ్ళు సరదాగా ఉన్నారు అక్కడ. బిడ్డ పోయే బాధల్లో మేముంటే హత్యకు మా బిడ్డని అన్యాయం చేశాను, న్యాయం చేయండి మరి అంటా ఉంటే, మరి వాళ్ళ సీఐ గారు హాయ్ బాయ్ వస్తున్నా మళ్ళొస్తా 6 గంటలకు వస్తా 7 గంటలకు వస్తా అని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. మేము డిఎస్పీ గారు ఇదే అడిగాం, ఏమండి డిఎస్పీ గారు మరి మేము తప్పుడు పని చేస్తే మేము రాగాలనే బట్టలు ఇప్పదీసి లాకప్లు వేస్తారు కదా, విమానం ఎక్కిస్తారు కదా, ఐస్ పెడతారు కదా, ఇస్తారు కదా. ఈ పిచ్చిరెడ్డి గారికి వీడికి ఎందుకు ఎక్కిలేదండి, ఏమండి ఇదే వినయం అండి అంటే, రెడ్డి గారికి ఒక న్యాయం మాకు న్యాయమా, అక్కడ కులం న్యాయం మాకు న్యాయం అని చెప్పి డిఎస్పీ గారు, అదేం లేదండి మేము న్యాయం చేస్తామని చెప్పి సీఐ గారు చెప్పి, ఏంది నీ న్యాయం, నీ న్యాయం ఎక్కడుంది, నీ న్యాయం నేతి బిరికాయల నెయ్యంతో పెరుగు తోడుకోలో పెరిగేంతో నీ న్యాయం అంతే ఉంది. నియోజకవర్గం ఎంపీ ఇక్కడి నుంచి మా ఓటుతో కలిసి ఎల్లి ఇంట్లో ఏసీ రూమ్ లో పడుకుంటున్నాడు, ఎందుకు మిమ్మల్ని కల్పిస్తాం మేము, మా ఓటుకున్న విలువ మా ప్రాణాలకు లేదా అని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున మిత్రులారా, ఈ రోజు మేము అడుగుతున్నాం ఏ తెలుగుదేశం ప్రభుత్వం సీఎం నేను పెద్ద మాదిగా అవుతానని గద్దరెక్కాడు ఆ సీఎం ఈ రోజు ఇక్కడికి రావాలి. ఈ ఆడపిల్లకి జరిగిన అన్యాయంపై మద్దతు ప్రకటించాల్సిన అవసరం మీకు ఉందని చెబుతున్నాను.